ఇవాళ అమరావతిలో ఏం జరగబోతోంది? కురుక్షేత్రం సంగ్రామంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? ఇదే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రభుత్వం అనుమతినివ్వకపోవడంతో సభ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మందకృష్ణ సహా ఎంఆర్పీఎస్ నేతలు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నాగార్జున యూనివర్సిటీ సమీపంలో మందకృష్ణ తలపెట్టిన కురుక్షేత్రం మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇదే ప్రదేశంలో మాల మహానాడు కూడా సభ నిర్వహించుకుంటామని విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు అనుమతితో సభ నిర్వహించి తీరుతామని ఎంఆర్పీఎస్ నేతలు చెబుతున్నారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 23 ఏళ్లైన సందర్భంగా భారీ స్థాయిలో సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. 2 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు ఎంఆర్పీఎస్ నేతలు. హైకోర్టు నుంచి అనుమతి లభించిందని, తాము సభ నిర్వహించుకుంటామని చెబుతున్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల కాపీ అందకపోవడంతో గుంటూరు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు ఇదే ప్రదేశంలో తమ సభకు అనుమతి ఇవ్వాలని మాల మహానాడు నాయకులు పోలీసు అధికారులను కోరడంతో మొత్తం స్థితి మారిపోయింది. దీంతో ఎవరి సభకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. మరోవైపు తుని ఘటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంశాఖ నుంచి పోలీస్ అధికారులకు సూచనలు వెళ్లాయి. ఒకవేళ కురుక్షేత్ర మహాసభ, మాల మహానాడు సభలు ఒకే ప్రదేశంలో నిర్వహిస్తే ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఎంఆర్పీఎస్ సభకు అనుమతి లేదని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఖచ్చితంగా రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పర్మిషన్స్ లిమిట్ వరకు ఇవ్వాలి. ఒక పర్మిషన్ పెట్టాలి, దాని మీద స్క్రూటినీ చేయాలి, దాని మీద కండిషన్స్ ఉండాలి, ఎన్నిటి మీద పర్మిషన్ ఇవ్వడం సిద్ధమన్నాం. పర్మిషన్ పెట్టకుండా కండిషన్స్ లేకుండా చేసి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేస్తే అంగీకరించే పరిస్థితి లేదు. అటు మందకృష్ణ చేపట్టనున్న ఆందోళనను మంత్రి జవహర్ కూడా వ్యతిరేకించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో వర్గీకరణ వద్దు, రాష్ట్ర విభజన కావాలన్న మందకృష్ణ ఇప్పుడు ఏపీలో సభలు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. నాకు వర్గీకరణ కన్నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ఏర్పాటు ముఖ్యమని ప్రకటించినటువంటి మందకృష్ణ ఈ రోజు వర్గీకరణ లేకపోతే ఇంకో పేరు మీద రకరకాల పేరు మీద రావడం అనే దానికి మాకు అభ్యంతరం లేదు. ఎన్నిటిని కూడా ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అవసరాలు, ఉద్యమ అవసరాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ చేయాలి, ఎవరి పరిధిలో ఉంది, ఈ రోజు గందరగోళానికి గురి చేయడం దాని గురించి ఏంటంటే ఇంత సెన్సిటివ్ టైంలో నేను మాట్లాడటం కూడా సరైంది కాదు. కురుక్షేత్ర మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మండిపడ్డారు. సభకు ఆటంకాలు కలిగించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఫైర్యారు. సభకు మాదిగ ప్రజా ప్రతినిధులను వెళ్లనివ్వకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు మందకృష్ణ. మరోవైపు అనుమతి లేనందున కురుక్షేత్రం సభ ఏర్పాట్లపై పోలీసులు నజర్ పెట్టారు. సభాస్థలి దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మంగళగిరి కాజా టోల్ గేట్ తో పాటు గుంటూరు వైపు ఏఎన్యు సభ ప్రాంగణం వెనుకున్న రైల్వే ట్రాక్ సమీప ప్రాంతాలన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ సభ ప్రాంగణం దగ్గరికి ఎవరిని కూడా అనుమతించాం, ఇట్స్ క్లియర్. మనకి టోల్ గేట్ చెక్ పోస్ట్, ఇటు యూనివర్సిటీ, అటు రైల్వే ట్రాక్, అన్ని ప్రాంతాలు కూడా మనం నిర్బంధించడం జరిగింది. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఈ ప్రాంతంలో సభ ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు. మందకృష్ణ గాని అతని అనుచరులు గాని ఎవరూ ఫోన్లకు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.